తిరుపతి ఉప ఎన్నికలను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ తరపున జనసేనాని ప్రచారం చేయడమే కాదు, ఏకంగా పాదయాత్ర చేయబోతున్నట్టు సంచలన ప్రకటన విడుదలైంది. పవన్ కళ్యాణ్కు ఊహించని రీతిలో స్వాగతం పలికేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. పవన్ కళ్యాణ్ April 3వ తేదీన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లి సర్కిల్స్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టనున్నారు. పవన్ క్రేజ్ని వాడుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ఈ పాదయాత్ర ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు పవన్ జపంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మనం డిబేట్ చేద్దాం. నాతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు దివి శివరామ్ గారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అలాగే మరి కాసేపట్లోనే జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు కూడా నాతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా శివరామ్ గారు, ఏమనుకోవాలి, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున మోస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఏమన్నారు? ఒక నైతికత లేని పార్టీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్ మా అందరికీ ఆయన నేను మై ఫేవరెట్ యాక్టర్, కానీ ఈ మధ్యనే ఒక 3-4 ఇన్సిడెంట్స్ అయినాయి. ఒకటి విశాఖపట్నం స్టీల్ కానీ, అమరావతి క్యాపిటల్ సిటీ కానీ, లేదా ప్రత్యేక హోదా కానీ, లేదా ఇతరత్ర ఇవన్నీ కూడా బీజేపీ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయలేదని చెప్పి చాలా గట్టిగా క్రిటిసైజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏమి హామీ ఇచ్చారో, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి హామీ ఇచ్చింది అది కనుక చెప్పి ఆయన కనుక పోయి ఉంటే చాలా బాగుండేది. ఓకే, ఆయన్ని ఒక స్కేప్ గోట్ కింద వాడుకోవటం కోసం, పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్ బేస్ని చేసుకోవటం కోసం బీజేపీ వాళ్ళు ఆడుతున్న ఈ హైడ్రామా ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 0.5 or 0.7% ఓట్ల కన్నా వస్తాయనే ఆశ కానీ లేదా అట్లాంటి అవకాశం కానీ లేదనేది నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ కనపడటం లేదు. ఈ రాష్ట్రానికి హాని చేయటానికే కానీ ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఇంతవరకు మేము ఇది చేశామని స్పష్టంగా వాళ్ళు చెప్పే పరిస్థితి ఎక్కడ లేదు. పోలవరం ప్రాజెక్టు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క జీవన్నాడు అది. మరో ప్రక్క ఏది చూసుకున్నా కూడా అదేంటంటే మాకు 10 ఏళ్ళు టైం ఉందంటారు. ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది వాళ్ళు. అండ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళకి సపోర్ట్ చేయటం ఏ బేసిస్ మీద సపోర్ట్ చేస్తున్నాడు? నిన్నగాక మొన్న ఆయన వైజాగ్ పోయారు, వైజాగ్ నుంచి మిగతా అమరావతి వచ్చారు, ఆ తర్వాత విజయవాడ వచ్చారు, అక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారు, గోదావరి జిల్లాలో టూర్ చేస్తారు. మరి ఆయన ఏ విధంగా బీజేపీకి ఓటేయమని అడగటానికి ఆయన పోతున్నారనేది. రెండో ప్రక్క మనం వ్యక్తిగతంగా మాట్లాడటం కాదు, కానీ అక్కడ ఉన్న బీజేపీ క్యాండిడేట్ ఎవరు? A7 జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు అయితే ఉన్నాయో, 13 కేసులు కొన్ని, 36 కేసులు వేరే, వాటిలో కొన్ని కేసుల్లో మేడం గారు అక్యూజ్ 7 కోర్టుకు కూడా అటెండ్ అయింది, షీజ్ ఆన్ బెయిల్లో బయట ఉన్నారు, ఆ ప్రాసెస్ అవుతా ఉంది. మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చేయాలా, వ్యక్తిగతంగా తీసుకున్నా, పార్టీ పరంగా తీసుకున్నా, లేదా దేశపరంగా తీసుకున్నా, ఏ విధంగా ఈ బీజేపీకి ఓట్లు వేయాలనేది అర్థం కాని విషయం అది. అందుకే పవన్ కళ్యాణ్ గారిని మా అభిమాన నటుడు ఆయన అడుగుతున్నాను, నేను నేరుగా వారినే అడుగుతున్నా, అయ్యా నీవు నీ ఆవేశం, నీ యొక్క వివేకం మేమందరం మెచ్చుకున్నాము,
గట్టిగా నిలదీసి అడిగారు. స్టీల్ ప్లాంట్ గురించి గట్టిగా అడిగారు. అమరావతి గురించి ఇంకా బల్లకు వాదించారు. పోలవరం గురించి మాట్లాడారు. మిగతా స్టేషన్స్ గురించి కూడా మాట్లాడారు. మరి ఏ ఈ నాలుగు ప్రశ్నలకు వారు కనుక చెప్పుంటే, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఓకే స్టీల్ ప్లాంట్ మేము చేయమని చెప్తే, దాన్ని అలాగే ఉంచుతాము, దాన్ని ప్రైవేటే చేయము, అమ్ముకోవట్లేదు అని చెప్తే, లేదా వైజాగ్ మన రైల్వే జోన్ ఇస్తున్నాము వాల్టేర్ డివిజన్ క్యాన్సిల్ చేయట్లేదు అని చెప్తే, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తే, ఓకే ఇవన్నీ చేస్తే మీరు చేస్తే దానికి అర్థం ఉంది పర్థం ఉంది కానీ. రైట్, టీడీపీ తరఫున శివరామ్ గారు ఒకటే చెప్తున్నారు, అసలు ఏం రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది, ఏమి ఇచ్చిందని పవన్ మద్దతు ఇస్తుంది అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రతినిధి వినూషారెడ్డి గారు, నమస్తే వినూషారెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ నుంచి దివి శివరామ్ గారు ఉన్నారు, ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. ముందుగా మీ వెర్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కావాలనే పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి, దానికి సంబంధించి మీరేమంటారు? శివ గారు, ముందుగా మహా టీవీ ప్రేక్షకులకు, మీకు ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ అందరికి నా నమస్కారం. ఫస్ట్ గా వారు టీడీపీ వారు రేస్ చేసిన పాయింట్ బై పాయింట్ నేను ఆన్సర్ చేస్తాను. ఇంటరప్ట్ చేయకుండా నాకు జస్ట్ ఫ్యూ మినిట్స్ టైం ఇవ్వండి చాలు. ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిందని భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు అని. సో నేను భారతీయ జనతా పార్టీ ఫస్ట్ తిరుపతికి ఏం చేసిందో మీకు చెప్పదలుచుకున్నాను. ప్రేక్షకులకు ముందుగా ఇది తెలియాలి, తిరుపతికి ఏం చేసిందో. ఇప్పుడు తిరుపతి ఒక ఆధ్యాత్మికమైన సిటీ, దానికి పర్యావరణం ఎంతో ముఖ్యం. అందుకని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం ద్వారా 50 ఎలక్ట్రికల్ బస్సెస్ అండ్ 68 ఛార్జింగ్ స్టేషన్స్ ఇవ్వడం జరిగింది. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా చేయడానికి 1,000 కోట్ల పై చిలుకుతో ఐఐటి, దిస్ ఇస్ థర్డ్ జనరేషన్ ఐఐటిని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 505 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు 4వ బ్యాచ్ స్టూడెంట్లు కూడా వెళ్ళిపోతున్నారు. ఐఐఎస్ఈఆర్ దేశంలోనే ఇది 6వది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతుంది. 1,100 కోట్ల పై చులుకుతో కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ దేశం మొత్తం మీద 18 నుంచి 20 వరకు ఇస్తే కేవలం తిరుపతికి మాత్రమే 3 క్లస్టర్స్ ఇవ్వడం జరిగింది. 340 కోట్లతో శ్రీ సిటీలో 2, ఏర్పాటులో ఇంకొకటి. దీనికి 50% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీని ద్వారా తిరుపతిలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. నిక్సన్ కంపెనీ, కార్బన్, సెల్కాన్, ఇటువంటి ఎన్నో ఇండస్ట్రీస్, అక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ వచ్చి లక్షల మందికి ఉపాధి దొరికింది. నెక్స్ట్ ఫుడ్ పార్క్, దేశంలో 38 ఫుడ్ పార్క్స్ ఉంటే ఒకటి తిరుపతికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, కొత్త రకాల మొక్కలు రావడము, అంతేకాకుండా ఫుడ్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేయడం 350 కోట్లతో తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయగలిగింది. కోవిడ్ టైంలో కిసాన్ రైల్ ద్వారా ఈ ఫుడ్ పార్క్ ఆధ్వర్యంలో 4 కోట్ల లీటర్లు తిరుపతి నుంచి దేశం అంతా కూడా ఎగుమతి కాబడ్డాయి. రైల్వేస్ కి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ చూడండి, ఇండియాలోనే 3rd cleanest రైల్వే స్టేషన్. ఇది ఎట్లా జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా నిధులు ఇచ్చి మెయింటైన్ చేయడం ద్వారా 178 కోట్లతో తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చడం జరిగింది. ఓబలాపురం వెంకటాచలం మధ్యలో 182 కోట్లతో విద్యుత్ రైల్వేస్ డబ్లింగ్ లైన్ జరిగింది. అంతేకాకుండా సాగర్మాల ప్రాజెక్ట్ కింద 4 ప్రాజెక్టులు తిరుపతికి వచ్చాయి. దీంతో కృష్ణపట్నం వెంకటాచలం మధ్య కూడా రైల్వేస్ లైన్ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు గరుడ వారధి కూడా నిర్మిస్తోంది కేంద్రమే. ఇవన్నీ మేము తిరుపతికి చేశాము. వినూషారెడ్డి గారు, బీజేపీ తిరుపతికి ఏం చేసింది చెప్పారు. మనకి టాపిక్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతుంది, భారతీయ జనతా పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఆకాశానికి ఎత్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి, దానికి సంబంధించి ఏమంటారు? నేను ఇందాక టీడీపీ ప్రతినిధి గారు ఏమన్నారు, ఫస్ట్ పాయింట్ ఏమన్నారు, జనసేన అధికార జనసేన ఎందుకు బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలక్షన్ లో ఎందుకు ఇస్తారంటే, ఇంత అభివృద్ధి చేసినాక ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇస్తారు. ఇవ్వకుండా ఉండడానికి ఏముంది? ఇంతకు ముందు టీడీపీ వాళ్ళు గొత్తులు పెట్టుకోలేదా? ఇప్పుడు వాళ్ళకి అలా కాదండి, నేను మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు మొత్తం విన్నాను. దయచేసి నాకు జస్ట్ 2 మినిట్స్ టైం ఇవ్వండి. వినూషారెడ్డి గారు, మీ వెర్షన్ చాలా క్లియర్ కట్ గా విందాం. శివరామ్ గారు మీ వెర్షన్ కూడా.